చెప్తా ఉన్నా కదా నాగ చైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆరే ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్లు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ అది అందరికీ కూడా తెలుసు సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు అది ఓపెన్ రహస్యం చేయాల్సిన మూసి సుందరీకరణ కాదు మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బు ఉన్నది దిక్కుమాలిన మాటలు దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు ఇడిసి పెట్టాం ముఖ్యమంత్రి నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు చూస్తా ఊరుకున్నాం చాలా రోజులు 4-5 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చోళ్ళని కొరినా ఊకున్నాం కానీ అలా బాధ్యతలో ఉన్నావు ఇక నుంచి వదిలిపెట్టాం ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా ముఖ్యమంత్రి మీద వేస్తా నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు కూడా వేస్తా వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పే చేయనప్పుడు ఎవరి అయ్యకు కూడా భయపడం ఏం చేసుకుంటావో చేసుకొని మోడీకే చెప్పినాం ఈ చిట్టినాయుడు ఎంత మనకనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మోడీకే చెప్పినాం ఏం చేసుకుంటావో చేసుకోపురా భయం ఈడంత నాకు అర్థం కాదు గింతం తోడు ఏదో అడిమారి గుడి దెబ్బలు ఆయనతో పోయి కూర్చున్నాడల్లా ఏ ఇక అవుతలేడు ఇక ఆడికి నేనేం చేశాను పొడుగు అయిపోయినా పెద్దోన్న అయిపోయినా కొండా సురేఖ మినిస్టర్ గారు అటు కేటీఆర్ మాజీ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు ఇప్పుడు మీ మీద ఎలాంటి విమర్శలు చేసినా తప్పు ఆమెది కాదు కొండా సురేఖ గారు మీ మీద విమర్శలు చేసే అవకాశము ఆమె రెచ్చగొట్టి ఆమెకు ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మీరే అనవసరంగా తిట్టిపుచ్చుకుంటున్నారు తప్పు కేటీఆర్ది టీఆర్ఎస్ పార్టీది కేటీఆర్ గారికి కేటీఆర్ నేను ఒక రాజకీయ పార్టీలో మనం అందరం పనిచేస్తున్నాం వ్యక్తిగత విషయాలలో మాట్లాడుకోవడం ఒకటి తప్పు రెండవది మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా మీరు కొండా సురేఖ గారిని మర్యాదపూర్వకంగా ఓ ఎంపీగా అతను మర్యాద చేసిండు దాని సోషల్ మీడియా రాంగ్ తీసుకుపోయి మీ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది కేటీఆర్ ఒక రాజకీయ నాయకుడుగా 15 ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారి కొడుకు ఆచి తూచి అడుగులేసి టీఆర్ఎస్ కు సంబంధించిన సోషల్ మీడియాని మార్చాల్సిన అవసరం బాధ్యత పెద్దరికంగా ఆయన చేసేది ఉంటే ఇప్పుడు దాన్ని నువ్వు ఆ మీ సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేయకుండా అసలుకే కొండా సురేఖ మినిస్టర్ గారు ఆమె ఆవేదనలో ఉంది బాధలో ఉంది దుఃఖంలో ఉంది నువ్వు మళ్ళా పుండు మీద కారం జల్లడి చేసినావు మళ్ళా అసలుకి ఆమె ఫైరు ముట్టుకోకపోతే ఎవరిని ఏమనదు ఆమె దగ్గరికి పోతే ఆమె ఊకోదు నువ్వు ఎందుకు గెలిచినవునైనా కేటీఆర్ గారు గీయాల్సి కూడా చేసుకోలేవా నువ్వు అయినా ఒకటి ఇది తప్పు కదా మీ టీఆర్ఎస్ సోషల్ మీడియా ఆ ఈ దండలో ఆ దండ మర్యాదపూర్వక దండ ఇది అది ఏం కనబడదు నీకు ఏ సభలైనా ఎక్కడైనా రాజకీయంగా కానీ ఏది సందర్భాలైనా సరే దండలేయడం కానీ సన్మానించడం కానీ సాల్వ్ అవ్వడం కాబట్టి ఒక సాంప్రదాయం అది అంటే ఇప్పుడు మీ పార్టీలో కేసీఆర్ ఆ దండలేసిన ఆడవాళ్ళందరినీ మీరు అట్లనే అనుకుంటున్నారా మాట్లాడేటోళ్ళకు వాళ్ళకేం పని లేకపోవచ్చు నాకు పని ఉంది నేను అదే చెప్తాను మా పార్టీకి పని ఉంది మా పార్టీకి ఈ రకమైనటువంటి విషయాల మీద మాట్లాడండి మా పార్టీని వదిలేయండి వాళ్ళు ఈ రకంగా మాట్లాడము కుటుంబాల గురించి మహిళల గురించి ఈ రెండు పార్టీలకు అలవాటు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం దురదృష్టకరం నేను మీ ద్వారా మీ మేడీ మేనేజ్మెంట్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా కనీసం మర్యాదపూర్వకంగా మాట్లాడినటువంటి నాయకులను మీరు ఎప్పుడైతే వరకు బహిష్కరించారో ఎప్పటివరకైతే వాళ్ళను మీరు మీ టీవీ ఛానళ్ళలో పత్రికల్లో మీరు వాళ్ళను బ్లాక్ లిస్ట్లో పెట్టారో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇదే రకమైనటువంటి భాష కేసీఆర్ మొదలుపెట్టిండు కేటీఆర్ దాన్ని ముందు తీసుకెళ్లాడు ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు మరొకరు కావచ్చు ఈ రకమైనటువంటి భాష మాట్లాడము ప్రజల దృష్టిని మళ్లించడము మనకు తెలుసు కేసీఆర్ గారు ఆ రోజు ఏ రకంగా ఫోన్ ట్యాపింగ్లో అనేక కుటుంబాలకు సంబంధించినటువంటి అంతర్గత విషయాలు కుటుంబ వ్యవహారాలు విన్నారని మనం కాదు ఈరోజు కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది
కోర్టు అఫిడవిట్ ఇచ్చారు అనేకమైనటువంటి సినిమా యాక్టర్లు అనేక మంది వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సంభాషణలు విని వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి కోట్ల కోట్ల రూపాయలు వసూలు చేశారు అని చెప్పి పోలీస్ అధికారులు చెప్పారు చేసినటువంటి వారు కాబట్టి నేను మీ కోరుతా ఉన్నాను ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ఆరకంగా అడ్డంగా మాట్లాడినటువంటి వాళ్ళే హీరోలు అడ్డంగా మాట్లాడేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు అడ్డంగా అవమానం చేసి మాట్లాడినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకులు వాళ్ళకే మీరు ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ లో వార్తలు వచ్చినన్న రోజులు వాళ్ళకే ఈ రోజు ఈలలు కేలలు వేసినన్న రోజులు దీని ఎవరు మార్చలేరు మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పని చేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ ఒక ఆదివాసి మహిళగా ఎస్టీ మహిళగా నేను మరి చాటు మాటకు ఎందుకు ఏమనదల్చుకున్నామో బయటికి వచ్చాను పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా మీ ఇంట్లో కూడా ఆడపుత్రులు ఉన్నారు మాలాంటి వాళ్ళ ఎంబటి వాడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు మీ ఇంట్లో ఉండదు కూడా తోటి ఆడపుత్రులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు మొన్న నా మీద అసెంబ్లీలో పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగులు చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా ఈ రోజు మా నోళ్ళను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు ఫస్ట్ మీ నోళ్ళను మీరు పుండే చేసుకుంటారో గుండే చేసుకుంటారో ఏమంటారు యాసిడ్ పోసుకొని కడుక్కోండి అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు మా లాంటి వాళ్ళు ఇవాళ మేము ఎక్కడ బూతులు మాట్లాడితే మీ ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేస్తే కాబట్టి చాటు చాటు కాదు కేటీఆర్ డైరెక్ట్ గా వచ్చి మీరు అనదలుచుకుంటే ఏమంటావు అను మమ్మల్ని చిట్చాట్లేందుకు డైరెక్ట్ గాను కాబట్టి పండగ పూట కూడా ఆడపుత్రులమైన మా ఎంట పడి వేధించి అనవసరమైనటువంటి తప్పుడు కూతలు పూసేటువంటి నువ్వు నీ కుటుంబం అలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మా బాధ మా ఆవేదన నీకు నీ కుటుంబానికి తప్పకుండా తలుగుతాను ఈ సందర్భంలో.